సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్లో 1 నుంచి 21 వార్డుల్లో మొత్తం టీఆర్ఎస్ అభ్యర్థులదే హవా నడుస్తోంది. 1, 3, 4, 5, 6, 8వ వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజేతలుగా నిలిచారు. మిగతా చోట్ల కూడా టీఆర్ఎస్ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. అంతకుముందు పోస్టల్ బ్యాలెట్లో 70 ఓట్లు పోలయ్యాయి. వాటిలో 21 ఓట్లు చెల్లనివిగా తేలాయి. మిగిలిన 49లో 44 ఓట్లు టీఆర్ఎస్కు పడ్డాయి. స్వతంత్రులకు 3, బీజేపీకి 2 ఓట్లు దక్కాయి. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, రైట్ రంగాచారి, సిద్దిపేట మున్సిపల్ హలో ఎన్నికల కౌంటింగ్ సంబంధించి సమాచారం చెప్పండి. ఇప్పటికీ అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యం చూపిస్తూ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. కొన్ని వార్డులు ఆల్రెడీ విజయం కైవసం చేసుకున్నారు. అక్కడ రిజల్ట్స్ సరళి ఎట్లా ఉంది? రాజేష్, సిద్దిపేట మున్సిపాలిటీకి జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే పోస్టల్ బ్యాలెట్లో వచ్చినటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అదే రకమైనటువంటి రిజల్ట్స్ మళ్ళీ వార్డుల్లో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనకు అందినటువంటి 7 వార్డులకు సంబంధించిన ఫలితాలు మనకు వచ్చాయి. ఆ 7 వార్డులకు సంబంధించిన ఫలితాలు కూడా పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఈ 7 వార్డులలో కూడా విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ప్రధానంగా 1వ వార్డులో అభ్యర్థి రెడ్డి విజేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అట్లాగే 3వ వార్డులో అభ్యర్థి వంగ రేణుక తిరుమల రెడ్డి విజయం సాధించారు. అట్లాగే 4వ వార్డులో కొండం సంపత్ రెడ్డి కవిత విజయం సాధించారు. అట్లాగే 5వ వార్డులో అనగోని వినోద్ గెలుపొందారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. అట్లాగే 6వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వడ్లకొండ సాయి గెలుపొందారు. అట్లాగే 7వ వార్డులో కూడా కవిత గెలుపొందినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇక 8వ వార్డులో మన వరాల కవిత గెలుపొందింది. మొత్తంగా ఈ 7 వార్డులకు సంబంధించిన ఫలితాలు మనకు విడుదలయ్యాయి. అంటే అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినప్పటికీ కూడా ఈ 7 వార్డులకు సంబంధించిన ఫలితాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. 7 సంబంధించిన వార్డులలో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అంటే ఇంకా ఈ ఫస్ట్ రౌండ్లో దాదాపు 21 వార్డులకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. అవి మరికొద్దిసేపట్లోనే, అంటే మరొక 5-10 నిమిషాల్లోనే వాటికి సంబంధించిన ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి. అందులో కూడా మనకున్న సమాచారం మేరకు దాదాపు అన్ని స్థానాల్లో, అంటే 19 స్థానాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యం కొనసాగిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. 1-2 చోట్ల కొంత పోటీ కొనసాగుతున్నట్టుగా ఉంది. మొత్తానికి 19 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పూర్తి ఆధిక్యత కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఫలితాల కోసం చాలా ఉత్కంఠభరితంగా ఇక్కడి ప్రజలు, నాయకులు, ఈ ప్రాంతానికి సంబంధించిన వివిధ పార్టీల వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముందుగా ఊహించినట్టుగానే టీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట మున్సిపాలిటీలో తన హవా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పూర్తిస్థాయి 43 వార్డులకు దాదాపు ఎన్నిక జరిగింది. 67,000 పైచిలకు మంది ఓటర్లు ఇందులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 267 నుంచి 270 మంది వరకు అభ్యర్థులు, వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, అట్లాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, వాళ్ళంతా కూడా బరిలో నుంచి పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు సంబంధించిన భవితవ్యం కొద్దిసేపట్లో తేలబోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ అందినటువంటి మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే 7 వార్డులకు సంబంధించిన సమాచారం మనకు వచ్చింది. ఆ 7 వార్డులు కూడా పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఫలితమే రాబోయే వార్డులకు సంబంధించిన ఫలితాలు కూడా ఇట్లాగే ఉండబోతున్నట్టు మనకు అక్కడ మన వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. మొత్తానికి ఒక ఆధిక్యం, పూర్తి స్థాయి ఆధిక్యం టీఆర్ఎస్ పార్టీ
కొనసాగిస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది ఇంకా ఈ 21 వార్డులకు సంబంధించిన మిగతా 13 వార్డులకు సంబంధించిన రిజల్ట్స్ ఇంకా రావాల్సి ఉంది మరికొద్ది సేపట్లోనే రాబోతున్నది దీని తర్వాత మిగతా 21 వార్డులకు 22 వార్డులకు సంబంధించిన లెక్కింపు ప్రారంభమవుతుంది రెండో రౌండ్గా అది కొనసాగిస్తారు రెండు హాల్లలో ఈ ఫలితాల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది మరికొద్ది సేపట్లో మిగతా వార్డులకు సంబంధించిన ఫలితాలు కూడా రాబోతున్నాయి మొత్తానికి సిద్దిపేట మరొకసారి సిద్దిపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఏకపక్షంగా ఎగరబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు రాజేష్ రైట్ థాంక్యూ రంగాచారి వరంగల్ అర్బన్ లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది వరంగల్ శివారు కరుణాపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఓట్ల లెక్కింపు కేంద్రంగా ఉంది 66 వార్డులకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను 3 బ్లాకులుగా ఏర్పాటు చేశారు ఒక్కొక్క డివిజన్కు 2 కౌంటింగ్ టేబుళ్లు పెట్టి ప్రతి రౌండ్లో 1000 ఓట్లు లెక్కిస్తున్నారు మొత్తం 1900 మంది సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొంటున్నారు కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు లెక్కింపు జరిగే అన్ని గదుల్లో ప్రత్యేకంగా శానిటైజేషన్ చేశారు ఓట్ల లెక్కింపు అనంతరం విజయోత్సవ ర్యాలీలపై జీడబ్ల్యూఎంసీ నిషేధం విధించింది